విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. ఈ రోజు నస్పూర్ మున్సిపాలిటీ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దాసోజు శ్రావణ్ కుమార్ గారిని అసభ్య పదజలంతో దూషించడాన్ని ఖండిస్తూ స్వర్ణకారులు దుకాణాలు బంద్ పాటించి నిరసన వ్యక్తం చేశారు. అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు సభ్యులు మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు మీడియా ముందు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షుడు శ్రీరామోజు సంతోషారి, ప్రధాన కార్యదర్శి ముల్కల రాఘవాచారి, బోనాల లక్ష్మీనారాయణ, శ్రీరామోజు రాజమౌళి, మునిగంటి శ్రీనివాసారి, మునిగంటి రవిచారి, తేలుకుంట్ల రాజాచారి, కందుకూరి సతీష్, శ్రీరామోజు రాజానందం, మునిగంటి సత్యనారాయణ, బోనాల మనోహర్, ధర్మవరపు లక్ష్మీరాజ్, బోనాల శేఖర్, మునిగంటి తిరుపతి, కందుకూరి మహేష్ మరియు సభ్యులు పాల్గొన్నారు. దాసోజు శ్రవణ్ కుమార్ గారిని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రాత్రికి ఇంతపరిచే విధంగా ఒక పదం వాడి అవమానపరిచినారు. దీన్ని విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డలైనటువంటి జయశంకర్ సార్ గారు, శ్రీకాంత్ సార్ గారు ఇలాంటి వాళ్ళ త్యాగదండల ఫలితమే ఈరోజు తెలంగాణ. వాళ్ళ సమాధాన మీద మీరు పునాదులు వేసుకొని ఈరోజు పదవులు అనుభవిస్తున్నారు. అలాంటి మీరు ఇవాళ స్థాయి గురించి మాట్లాడుతూ అవమానకరంగా మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి క్షమాపణ చెప్పాల్సిందిగా తలసాని శ్రీనివాస్ గారు కోరుతున్నాం. నేను మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు విశ్వబ్రాహ్మణ జాతిని కించపరిచే విధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసో శ్రావణ్ గారును తొట్టంతో పోల్చినందుకు, విశ్వబ్రాహ్మణ సంఘం సోదరులందరినీ కించపరిచినందుకు తప్పకుండా క్షమాపణ చెప్పాలని, మరియు విశ్వబ్రాహ్మణ సంఘం యొక్క టీఆర్ఎస్ నాయకులు కూడా దీనికి బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా క్షమాపణ చెప్పి సన్నకారుల అభివృద్ధి కొరకు పాటుపడాలని, మరియు ఈ విధంగా మాట్లాడు సరైన నిర్ణయం కాదని విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున కోరడం జరుగుతుంది. విశ్వబ్రాహ్మణులు లేని ఈ లోకం ఏది చేయలేదు. అలాంటి విశ్వకర్మలను ఒక అనవసరమైన మాటతో కించపరిచే విధంగా శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడడం అంత బాగలేదు. ఒక మంచి పదవిలో నలుగురికి పెద్ద మనిషి అయిన అతను ఇలా మాట్లాడడం సబబు కాదు. అందుకే ఈరోజు మేము స్వర్ణకార సంఘం తరఫున ఇక్కడ నస్పూర్లో బంద్ పాటించి నిరసన వ్యక్తం చేస్తున్నాము. శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కంపల్సరీగా దాసోజు శ్రవణ్ గారికి, మా జాతికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. ఈరోజు విశ్వబ్రాహ్మణుల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అటువంటి ఉద్యమకారుడు దాసోజు శ్రావణ్ కుమార్ గారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అవమానించి దుర్భాషలు ఆడారు. కొన్ని పదాలతో అతని మంత్రి స్థాయికి తగ్గట్టుగా నడుచుకోలేదు. కావున శ్రీనివాస్ యాదవ్ గారు మా విశ్వబ్రాహ్మణ జాతికి, మరియు శ్రీనివాస్ యాదవ్ గారు దాసు శ్రావణ్ కుమార్ గారికి బేషరతుగా మీడియా ముందు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేదంటే మేము మా విశ్వబ్రాహ్మణ సంఘాల తరఫున ఇంకా ఇక ముందు కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ, అతని యొక్క